వెల్కమ్ టు లాస్ట్ గాదు రివ్యూస్ జిగర్థాండ డబుల్ ఎక్స్ స్టారీ రాఘవ నారాయణ్ గారు, ఎస్జే సూర్య గారు, నిరేక్కర్ కార్తీక్ సుబ్బరాజు. మూవీ అయితే చాలా బాగుంది. కార్తీక్ సుబ్బరాజ్ కెరీర్లో ఒక పిచ్చ మహా జిగర్థాండ లాంటి ఫేవరెట్ మూవీస్లో ఈ మూవీ కూడా చేరుతుంది. ఆ లెవెల్ స్టఫ్ ఉంది ఈ మూవీలో. స్టోరీ నల్లగా ఉన్నావు, సినిమాలోకి పనికిరావు అని ఒకరు కామెంట్ చేస్తే ఎలాగైనా హీరో అవ్వాలని డిసైడ్ చేసుకుని చాలామంది డైరెక్టర్స్ని సీజర్ పిలిపిస్తారు. అందులో ఒకరు రే డాసన్. అతడు సీజర్ బయోపిక్ తీయాలని అనుకుంటాడు. ఈ టైంలో సీజర్కి కొన్ని పరిస్థితులు వస్తాయి. అవి ఏమిటి? అసలు రే డాసన్ ఎవరు, ఎందుకు వచ్చారు, సీజర్ దగ్గరికి చివరికి రే డాసన్ బయోపిక్ తీసేలా సీజర్ది అనేది మిగిలిన స్టోరీ. స్టోరీ లైన్ చిన్నదే కానీ ఈ స్టోరీకి క్రియేట్ చేసుకున్న సబ్ ప్లస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒక్కొక్క సబ్ ప్లాట్ రివీల్ అవుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కార్తీక్ సుబ్బరాజ్ స్టైల్లో క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్తో రన్ అవుతున్నా. ప్రీ ఇంటర్వెల్ నుంచి చాలా ఊపందుకునిద్ది అండ్ ప్రీ ఇంటర్వెల్ నుంచి చాలా క్లైమాక్స్ దాకా పెరిగిపోతుంది అండ్ పరిగెడుతుంది. నాకైతే స్లో అని అనిపించలేదు. బికాజ్ ఆఫ్ ఎవరీ సీన్ ఇంపార్టెంట్ మూవీలో 80%. ఇంకా మిగిలిన 50% సీన్స్ అయితే నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. 15% సీన్స్ నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. అండ్ మూవీలో 40 మినిట్స్ అయితే క్లైమాక్స్ సోల్ ఆఫ్ ది మూవీ అని చెప్పవచ్చు. అంత బాగుంటుంది. అండ్ మూవీ టెక్నికల్గా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ సంతోష్ నారాయణ్ వాటి మ్యూజిక్ ఇచ్చారు. అసలు నెక్స్ట్ లెవెల్ బీజియం రెట్రో టైప్లో సమ్ మ్యూజిక్ క్యాచ్ చేసి ఇచ్చారు. మైండ్ పోతుంది ఆ మ్యూజిక్తో సీన్స్ చూస్తుంటే. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అండ్ సీజర్గా యాక్ట్ చేసిన రాఘవ లారెన్స్ గారి గురించి మాట్లాడుకోవాలి. అసలు ఆ క్యారెక్టర్ లారెన్స్ గారి చేయగలరు అని దత్తు చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే ఆయన యాక్ట్ చేసిన విధానం కానీ అండ్ ఎమోషనల్ సైడ్ అయితే కానీ సూపర్గా ఉంటుంది. అండ్ క్రింజ్ యాక్టింగ్ నుంచి బయటపడ్డారని నా అభిప్రాయం. చాలా బాగుంది అయితే, సూపర్గా యాక్ట్ చేశారు. అండ్ ఎస్జే సూర్య అయితే చెప్పాల్సిన అవసరం లేదు. రే డాసన్ అనే క్యారెక్టర్ అయితే ఆయనే అని బిలీవ్ చేస్తున్నాను. అంత బాగా చేశారు. సూపర్. ఆయన క్యారెక్టర్స్లో కూడా 2 షేడ్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశారు. ఎస్జే సూర్య గారు అండ్ నవీన్ చంద్ర సూపర్గా యాక్ట్ చేశారు. నెగిటివ్ రోల్ అయితే చాలా బాగా చేశారు. మెస్మరైజ్ చేస్తారు ఆ క్యారెక్టర్తో నవీన్ చంద్ర గారు అయితే సూపర్గా. ఇంకా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.